మరోవైపు ప్రపంచం మొత్తం కూడా కరోనా మీద యుద్ధం చేస్తున్న నేపథ్యంలో మనందరి దృష్టి కూడా కరోనా మీద ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం వర్షాకాలం సమీపిస్తుండడం ఈ తరుణంలో మళ్ళీ రకరకాల అంటువ్యాధులు కూడా ముఖ్యంగా దోమల వల్ల వ్యాప్తి చెందే అంటువ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉంది అందులో మనం గతంలో చూసినట్లయితే మన అనుభవం చూసినట్లయితే ముఖ్యంగా డెంగ్యూ కానీ చికెన్ గున్యా కానీ మలేరియా కానీ ఫైలేరియా కానీ ఇవన్నీ కూడా జపనీస్ ఎన్సెఫలైటిస్ కానీ ఇవన్నీ కూడా దోమల నుంచే మనకు సంక్రమించే వ్యాధులు మరి దోమల నివారణ కోసం ఒకవైపు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కానీ రాష్ట్రంలోని 141 మున్సిపాలిటీల్లో ఆయా కార్పొరేషన్లలో ఆయా మున్సిపాలిటీల్లో మున్సిపల్ సిబ్బంది పారిశుద్ధ్య సిబ్బంది వారి శక్తి వంచన లేకుండా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రయత్నం చేస్తా ఉన్నారు కాకపోతే మనం సమాజంలో మన రాష్ట్రాన్ని మన నగరాలను కాపాడుకునే క్రమంలో మన పిల్లల్ని కాపాడుకునే క్రమంలో మన కుటుంబాలను కాపాడుకునే క్రమంలో మన ఆరోగ్యాలను కూడా కాపాడుకునే క్రమంలో ఈ దోమల నుంచి మనం తప్పించుకోవాలి అంటే దోమల బెడద తగ్గాలి అంటే మన ఇంట్లో ఎక్కడైతే నీళ్లు నిలువ ఉండే ప్రదేశాలు ఉంటాయో మన ఇంట్లో ఉండే పూల కుండీలు కానీ లేదా ఇతరత్ర ఏమైనా మనం వాడకుండా పక్కన పెట్టిన పాత సామాన్లు కానీ టైర్లు కానీ లేదా మన ఇంట్లో ఉండే ఎయిర్ కూలర్లు కానీ ఇవన్నింటినీ ప్రతి వారం ఒకసారి 10 నిమిషాల పాటు మీ సమయం తీసుకొని ఖాళీ చేసి అందులో దోమలకు నిలువ ఉండకుండా స్థానం లేకుండా చేసినట్టయితే ఈ వ్యాధి నుంచి కొంత తప్పించుకునే అవకాశం కూడా ఉంటుంది దోమల నుంచి కూడా తప్పించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకి ఒక 10 నిమిషాల పాటు అందరం కూడా కలిసికట్టుగా ప్రయత్నం చేసి మరి ఈ దోమలను ముఖ్యంగా మీ మున్సిపాలిటీలు మీ కార్పొరేషన్లు చేస్తున్న ప్రయత్నాలకు తోడ్పాటునిస్తూ వారికి కూడా మీ మద్దతునిస్తూ ఈ యుద్ధంలో పాల్గొనాలని కోరుతూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం కానీ 10 వారాల పాటు ప్రతి ఆదివారం 10 నిమిషాల పాటు ఈ కార్యక్రమం చేసినట్టయితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని చెప్పి నిపుణులు కూడా చెప్తా ఉన్నారు ఎంటమాలజీ నిపుణులు కూడా చెప్తా ఉన్నారు కాబట్టి వారికి సహకరిద్దాం మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం ప్రజారోగ్యాన్ని కూడా కాపాడుకుందామని చెప్పి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం. Thank you.